Yeah.
మేడం. లక్ష్మీపతి గణశీల కోసం నామం చేస్తా, ఈశ్వర నామ శోభారాణ నామం చేస్తా, మంజులమ్మ నామం చేస్తా, సుమంత నామం చేస్తా, ప్రియక్ష నామం చేస్తా, సింధు నామం చేస్తా. రామకృష్ణ నామే, సూర్యనారాయణ సురేష్ బాబు నామ చేస్తారు, నామ ఆడినావు సోమ రవి బింబ జగదాంబ కాంచి రక్షించు ఆసవాంబ.
తల్లందరి చేత చాడబో హర్షమగును హర్షమగును. వాళ్ళు పెరుగులు తాగిపట్టు మంచం మీద కూర్చున్న కుసుమగంధి కుసుమగంధి వండ వైశాలి నా పేరు చున్నటి మాది వరకుమారి వరకుమారి. మది గోరి ఉన్నాము నీరవేణి మమ్మల్ని రక్షించు కుసుమామ్మ వాసవామ్మ. జై పోలో శ్రీ వాసవి మందాకి. Thank you.
రాజరాజేశ్వరమ్మ తల్లి మహారాణికి జై. కొద్ది లాంగ్ వాళ్ళ సార్ ఎంతసేపు ఇట్లా తిరుపు అట్లా అట్లే తిరుపు బాబు ఇట్లే తిరుపు వాళ్ళు ముక్కలు మొత్తారు అజిత్ కుమార్ రా నువ్వే నిన్న పెళ్లి అయిపోవాలా అజిత్ నువ్వు కదలద్దు ఆడాడు ఆడండి ఆడండి వాళ్ళకి వెళ్ళదు వాళ్ళ సార్ Thank you.
వాసవి దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మహానవమి మరియు విజయదశమి రెండు ఒకే రోజు వచ్చినాయి. ఈ శుభపర్వ దినాన మధ్యాహ్నం మహానవమి ఉంటుంది. మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. మధ్యాహ్నం తర్వాత శ్రీ రాజరాజేశ్వరిగా అమ్మవారు దర్శనమిస్తారు. శ్రీ అందరి రాక్షస సంహారం తర్వాత ప్రసన్న వదనంతో అమ్మవారు చిరుమందహాసంతో అందరికీ అభయమిచ్చే తల్లిగా మనకు దర్శనమిస్తారు. రాజరాజేశ్వరి అనగానే
రాజా అనగా పరిపాలించేవాడు, రాజేశ్వరి అనగా ఆయన సతీమణి. ఆ ఈశ్వరుని సతీమణిగా ఉండి మనందరికీ అభయమిచ్చే తల్లిగా వరప్రదాయినిగా మనకు దర్శనమిస్తున్నారు రాజరాజేశ్వరిగా. ఈరోజు ఇంకో విశేషం ఏమంటే విజయదశమి. విజయదశమి అంటే సమీవృక్ష పూజ కూడా చేస్తాము. ఎందుకు సమీవృక్ష పూజ చేస్తాము అంటే, అర్జునుడు అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసం చేసి దుర్యోధనాదులతో యుద్ధం చేయాలంటే మొదట విజయదశమి ఆ సమీవృక్షం కింద తన ఆయుధాలను అన్నింటినీ భద్రపరిచి మహాశివుని మెప్పించి పాశుపతాస్త్రం చేబూని విజయదశమి రోజు ఆ పాశుపతాస్త్రం చేబూని ఆ పాశుపతాస్త్రంతో విజయాన్ని పొందినాడు కాబట్టి విజయదశమిగా ఈరోజు ప్రసిద్ధి చెందింది. ఈ మహా పర్వదినాన ఈరోజు ఉభయదాతలు భీమశెట్టి వెంకటరమణప్ప, భీమశెట్టి కమలం కనకమ్మ గారు మరియు భీమశెట్టి కాశీనాథ్, భీమశెట్టి రాజ్యలక్ష్మి, సూరే రామన్న, సూరే కల్పన, సూరే లక్ష్మణ, సూరే రమాదేవి గారు ఈరోజు ఉభయం ఇవ్వడం జరిగింది. జయ వాసవి, జయ జయ వాసవి.